VMRDA master plan and the blackmailing plan and TDP senior Neta Majimatri Bandaru Satyanarayana Murthy and Naro. Boomrupai master plan waste in the Vijay Sai Reddy and Naro. Master planning perito Kotla the Rupalu Dandukuntunarani Arupinchero. Red zone, green zone and two blackmailing Kipal Pertunar and Naru. Tama Prabutu Madikaram Loki Vachaka, Vitipai Tapakunda Vichar and Untunana Satyanarayana Murthitoma Pratini the Bharat face to face. VMRDA Notranga Prevesi Petina Master Plan Abhyantra Karanga Undani Prajala Amodyo Yogyam Kana 20 Master Plan ni VMRDA Approval Cheyalani Chustunnani Ante Matram Telugu Desam Party Maji Shasana Sabhyulu Bandaru Satyanarayana Garu Mandipadutunnatuvanti Paristhiti Idi Kevalam Swaprayojanala Kosame Ee Master Plan Release Chesarani Ante Matram Satyanarayana Garu Cheptunnaru Sir Cheppandi Ee Master Plan Swaprayojanala Kosame Ani Cheptunnaru Meeru అర్థమవుతుందంటే మాస్టర్ ప్లాన్ ఎప్పుడు కూడా భవిష్యత్తు కోసం ప్రణాళికబద్ధంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలి. అవసరం అయితే ప్రజలతో సహకారం కోరి ల్యాండ్ అక్వైర్ చేసుకొని చేయాలి. ఇప్పుడు వీళ్ళు చేస్తున్న మాస్టర్ ప్లాన్ ఏంటంటే రెడ్ జోన్స్ అనౌన్స్ చేశారు. రెడ్ జోన్స్ ఎక్కడ ప్రభుత్వానికి కావాల్సితే భవిష్యత్తు తీసుకుంటా ఉంటున్నారు. మరి ఆ భూములు వీళ్ళు తీసుకోకపోతే ఎవరు కొనకపోతే ఆ రైతు ఏమైపోవాలా? రేపు అమ్ముకోవాలన్నా కొనుక్కోవాలన్నా ఏం చేయాలా? ఒకటి రెండు లేఅవుట్లో మాస్టర్ ప్లాన్ అట అంటే కొన్ని లేఅవుట్లు వీళ్ళు బేరం పెట్టి అమ్మకపోయినా కొనకపోయినా వాళ్ళని ఇబ్బంది పెట్టడం కోసం కొన్ని లేవు కొన్ని లేవు మాస్టర్ ప్లాన్లో కొన్ని రిసార్ట్స్ని తప్పించడం కోసం కొన్ని మాస్టర్ ప్లాన్లో అంటే ఎవరు అబ్బుసం అనుకోని మీరు మాస్టర్ ప్లాన్లు తయారు చేస్తున్నారు మీరు చేయండి ఇప్పుడు ఉదాహరణ వ్యాపకం నుంచి పెనగాడి మాస్టర్ ప్లాన్ రోడ్ చేయాలా చేయండి పరవాన్ని అత్యాపురం చేయాలా చేయండి సబ్బా నుంచి అసగపల్లి చేయాలా రంగిలిపాల నుంచి చేయాలా చేయండి మీకు కాదంటలేదు హిసాబాద్ కూడా మా ఇప్పుడు కొన్ని చేశారు ఆ రోజుల్లో రోడ్ డెవలప్మెంట్స్ ప్రధానికి కంత్రపాల నుంచి మన చేతం ధర వరకు ఒక మాస్టర్ ప్లాన్ రోడ్డు ఉంది మధ్యలో అయిపోయింది పూర్తి చేయండి అది మానేసి ఇప్పుడు వేరేగా దొండపత్రి నుంచి మళ్ళీ కంచపాలెం రోడ్డు అంటే ఎక్కడి నుంచిది ఎవరిని బ్లాక్మెయిల్ చేయడం కోసం విశాఖపట్నం టౌన్లోని లోపభీయిష్టం పైన కూడా లోపభీయిష్టం రాంపురాన్ని వేల బెఫర్ జోన్లో పెట్టారు ఎవరైనా ఒక ఊరిని గ్రీన్ కట్టేసిన ఊరు ఎమ్మెల్యే ఉన్న ఊరు గ్రీన్ బెల్ట్ పెట్టారు ఆ పక్కన బఫర్ జోన్లో ఇల్లు కట్టేస్తున్నారు అది ఎప్పుడు కోర్టులో హైకోర్టులో తీర్పు వచ్చింది సస్పెండ్ అయింది ఒక ఎంఆర్ఓ కూడా దాన్ని ఇప్పుడు పర్మిషన్ ఇస్తున్నారు అంటే ఇది ఎవరు నమ్ముతారు మిమ్మల్ని ఉన్న బఫర్ జోన్ ఏమో తీసేస్తారో లేని బఫర్ జోన్ గ్రామాలు క్రియేట్ చేస్తున్నారు అంటే ఇదంతా కరప్టెడ్గా చేయడం తప్ప ఒక్క నిజాయితీ లేదు చచ్చుద్ది లేదు జిఎంసీ డిస్కస్ చేయాలా చేయలేదు క్రీడావళి అబ్జెక్ట్ చేశారు వాళ్ళతో చేయలేదు ఎమ్మెల్యే అబ్జెక్ట్ చేస్తున్నారు వాళ్ళకి తెలియదు అని చేత నేను అడుగుతున్న కమిషనర్ కానీ ఎవరు ఇంట్రెస్ట్ నీకు ఇది ఎవరు చెప్పాలని తయారు చేసావు ప్రజాభిప్రాయం లేకుండా ప్రజలను ఇబ్బంది పెట్టి రైతులను ఇబ్బంది పెట్టి సర్పంచ్ ఉన్నారు సరౌండింగ్ విలేజెస్లో వాళ్ళు పిల్లండి బ్రహ్మాండ కార్పొరేట్ గెలిచారు వాళ్ళు పిల్లండి ఈ పార్టీలు పిల్లలు 90 ఈ పార్టీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు పిలిచి అందరూ ఏకాభిప్రాయం తర్వాత మాస్టర్ ప్లాన్ ఇవ్వగలిగితేనే మంచిది లేదు మాకు 500 కోట్లు మాకు కరప్షన్ టార్గెట్ మా విషయాలు చెప్పారు అనుకుంటే చేయండి డెఫినెట్గా మీ కోర్టుకు వెళ్తాం మీ లోపభూయిష్టమైన మాస్టర్ ప్లాన్ మీద చేర్చుకుంటాం మాస్టర్ ప్లాన్లో ముఖ్యంగా రోడ్డుకు సంబంధించినంత వరకు ఇళ్లపై నుంచి ఉందని అదేవిధంగా ఉన్నటువంటి రోడ్లు డబలింగ్ చేశారని అయితే పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి దీనికి సంబంధించినంత వరకు మీ స్టాండ్ ఎంతవరకు చెప్పాం కదా ఇది రాజకీయంగా స్వార్థంతో కొందరికి అవకాశం కొద్దీ కొన్ని చేసి టేకప్ చేయడం కొంతమంది కక్షతో చేయడం ఇది తప్పు విధానం అంటున్నాం మీరు చెప్పారు కొన్ని దిక్కులేమో వాళ్ళ లేఅవుట్లో వాళ్ళ బిల్డర్లో ఉంటే డబల్ చేయడమా మీకు ఇష్టం లేకపోతే వాళ్ళ మీద మాస్టర్ ప్లాన్ రోజు చెప్పి వాళ్ళు అబ్జెక్ట్ చేసి వాళ్ళు బిల్లు ఆపేయడం ఉదాహరణ మీ పల్లా సీజన్ ఏమైంది మాస్టర్ ప్లాన్ అని చెప్పారు ల్యాండ్ ఎక్విజిషన్ లేదు పర్మిషన్ ఇచ్చారు టెండర్ లేదు అవార్డు లేదు బిల్డింగ్ కొట్టారు అంటే ఇది కేవలం బ్లాక్ మెయిలింగ్ అండ్ కరప్టెడ్ మాస్టర్ ప్లాన్ దీని మీద తెలుగుదేశం పార్టీ రాబోయే కాలంలో ఎటువంటి పోరాటం చేయాలి మేము చూస్తే అన్ని న్యాయస్థానాలకు పోయి తెచ్చుకోవాల్సి వస్తుంది రోజు న్యాయస్థానాలు రోజుకు ఒక కేసు వస్తుంది ఇలాంటి లోపభీయిష్టంగా ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా అవినీతి కోసం చేస్తూ ఉంటే డెఫినెట్గా న్యాయ దేవత ఉంది న్యాయ దేవతలో మేము న్యాయం సంపాదిస్తాం ఏదైతే ముఖ్యంగా విఎంఆర్డీఏకి సంబంధించినంత వరకు మాస్టర్ ప్లాన్ అభ్యంతరకరంగా ఉందని ప్రజల ఆమోగ్యం పొందే మాస్టర్ ప్లాన్ కాదని అయితే మాత్రం బండారు సత్యనారాయణ గారు చెప్తున్నటువంటి పరిస్థితి దీని మీద తెలుగుదేశం పార్టీ అయితే మాత్రం రాబోయే కాలంలో ఈ మాస్టర్ ప్లాన్ చేయకపోతే పోరాటం చేయబోతున్నామని హైకోర్టు నుంచి కూడా దీని మీద న్యాయపరమైన పోరాటం చేస్తామని అయితే మాత్రం చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది కెమెరా పర్సన్ ప్రసాద్తో కలిపి భరత్ రాజ్ న్యూస్ విశాఖ నుంచి